మరుగున పడిపోతున్న జానపద కళలను పునరుద్ధరించి వాటికి పూర్వ వైభవం తీసుకురావడమే సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశమని జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సవర్ణపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శనివారం రోజున జరిగిన కళాకారుల సంక్షేమ సంఘ సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడుతూ జానపద కళాకారులను గుర్తించడమే కాకుండా జానపద కళలను ప్రస్తుత తరాలకు అందజేయడమే తమ లక్ష్యమని సందర్భంగా పేర్కొన్నారు. కళలకు పూర్వ వైభవం తీసుకురావడానికి అన్ని రకాల కళాకారులను ఒకే చోట చేర్చి ప్రదర్శన నిర్వహిస్తున్నామని జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సవర్ణపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో శనివారం రోజున మండల సాంస్కృతిక కళాకారుల సమక్ష ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యక్షులు మొగులోజు లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పలు రంగాల్లో ఉన్న కళాకారులు పెద్ద ఎత్తున హాజరై ప్రదర్శనలు చేశారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు కూడా చూపరులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతకు ముందుగా స్థానిక సర్పంచ్ కుంటి లతాశ్రీతో పాటు స్థానిక ఎస్ఐ మహేందర్లు హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్ల పోచెట్టి అధ్యక్షులు సోనపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన కళలు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరూ ఒకే దాటిపై వచ్చి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, అధ్యక్షులు బొడ్డు రాములు, వరల దేవయ్య, మానవాడ లక్ష్మీనారాయణ, విద్యవేణి తీర దేవయ్య, ఆడపు చందు తదితరులు హాజరయ్యారు.